హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వీరరాఘవరెడ్డి అండి, ఫ్రమ్ రావులపల్లి అండి. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నేను బండి ఊరు వెళ్తుంటే బండి మీద పడిపోయామండి. ఓకే, అయితే ఏమైందంటే అండి, చెయ్య మోటైకానికి మధ్యలో మోటై కిందకే మధ్యలో నొప్పి వస్తుందండి. ఎక్స్రే తీయించామండి. ఎక్స్రే తీయండి, చిన్న ఎముకేమో ఎరగలేదు అన్నారండి, చిన్న మచ్చలాగా ఉందండి, పైకి లేపలేకపోతుందండి. ఓకే, ఎన్ని రోజులు అయిందండి జరిగి? నెలలో అవుతుందండి, నొప్పి వచ్చేస్తుందండి. ఏదన్నా పాల్తుంటే వేడి నీళ్ళు మద్ర పాల్తుంటే ఫిజియోథెరపీ చేస్తుంటే కొంచెం బాగుంటుందండి, మళ్ళీ తెర వచ్చేస్తుందండి. ఓకే అండి, వినండి గోమాత సురేష్ గారు చెప్తారు. సో ఇది ఒకటి కల్పించడం లేదు మాకు తెలియదు అనమాట. అంటే చూడండి, ఎంత బాగా ఓపెన్ చేసి చెప్పారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రాబ్లం ఉంది అన్ని చెప్తున్నారు. ఇది రోగికి ఉండాల్సిన లక్షణం. ఫస్ట్ విపులంగా చెప్పాలి, అతను ఏమైంది, నాకు క్రాక్స్ వచ్చినాయి అండి, L4 పోయింది, L5 ఏం చెప్పలే. అతను ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చెప్పారు, ఇది ఫస్ట్. అతను చెప్పాల్సింది ఏంటంటే, ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ లేపనం కట్టుకోవాలి. ఒకరోజు లేపను, ఒకరోజు మళ్ళీ మసాజ్. అంటే మట్టి, పాత మట్టి ఏదైతే ఉందో అందులో పేడ బాగా కలిపేసి మేము చేసే విధానం. సో అది మంచిగా ముద్రా కట్టమనండి, కట్టు కట్టేమనండి. సో ఈ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అండరామ్స్ నుంచి మొత్తం, అయితే ఆయన చెప్పింది మోచేతి నుంచి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఒక మనం గోరింటాకి ఎలా పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్నల్ హీలింగ్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది మెల్లమెల్లగా. సో దానిపైన ఒకరోజు మసాజు, ఒకరోజు లేపను, ఒకరోజు మసాజ్, ఒకరోజు లేపను, దానివల్ల 1-2 weeks నార్మల్ అయిపోతుంది. సో ఇంతవరకు 1 week అయినంత వరకు అతనికి ఏం ప్రాబ్లం కాలేదంటే ఇట్స్ నాట్ డేంజరస్. అందులో అవ్వాల్సింది లేదు, అక్కడ ఆగిపోయింది, క్లాట్స్ అయిపోయినాయి. సో ఆ శక్తి ఆగిపోయినప్పుడు దాన్ని అలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, మసాజ్ చేస్తూ. మర్మ, మర్మంలో ఏమవుతుంది అంటే నరాలన్నీ పట్టేస్తూ ఉంటాయి, దాన్ని అటు ఇటు పట్లాగి దాన్ని సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని ఒక నాట్ వేస్తాం, ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది, ఒక ఫ్రీనెస్ అంతే. పెద్ద దెబ్బ తీయాలంటే చిన్న దెబ్బ పెట్టాలి, ఇది ఫస్ట్ మర్మలు. అప్పుడు ఏమవుతుంది, పెద్దది మర్చిపోతాడు. ముళ్ళు తీసినప్పుడు ముళ్ళు తాలూకు ప్రాబ్లం పోతుంది, గుచ్చి నొప్పి ఉంటుంది. ఈ గుచ్చి నొప్పి 3 రోజులు చిన్న నొప్పి కాబట్టి వేగంగా తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ విధానం నేర్చుకోవాలి. దానికి భయపడి డబ్బులు ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అనవసరంగా తిరుగుతానన్నారు. అలాంటప్పుడు ఆలోచన చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో. ఒక డయాబెటిక్ వచ్చింది, ఇది డయాబెటిక్ అని వాడు చెప్పడం కాదు, డాక్టర్ చెప్పాలి. లాంగ్ బ్యాక్ నుంచి ఎన్నో వైద్యాలు ఉన్నాయి కదా, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అష్టాంగ హృదయం పుస్తకం ఉంది, చెరకుడు తాలూకు రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు చాలా శాస్త్రవేత్తలు అండి. మనుషులకి రాగాల్సిన నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. సో ఇలాంటివి చేసుకోవాలి. నాటు వైద్యం ఉంటుంది ఊరిలో, మనకు రెగ్యులర్గా కనబడింది ఎల్లయ్య పుల్లయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధాలు, మంత్రసానాలు చెప్తున్న విధానాలు అన్నీ వినండి, అన్నీ వినాలి. కానీ తెలుసుకోండి, ఒక వైద్యుడిగా మీ శరీరానికి మీకే అవ్వాలి. ఎవరి శరీరానికి వాడు వైద్యుడు అయ్యాడు అనుకోండి, చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. మనుషులు ఏమవుతారంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్లో భయంతో ప్లాస్టిక్స్తో పుట్టకుండా హాయిగా పుట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గర్భంలో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఏవి పడితే అవి తినేయడం, ఫ్యాట్స్ పెరిగిపోతున్నాయి, భయాలు ఎక్కువైపోతున్నాయి, మధ్య వయలో చచ్చిపోతున్నాడు, అంటే అకాల మరణాలు ఎక్కువైపోతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, లేకపోతే పట్టేస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువైపోతున్నాయి, టెన్షన్స్ వల్ల ఎక్కువైపోతున్నాయి. అన్నిటికీ అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు మొదట ఫస్ట్ చెప్పిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అలోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, యోగం, ఆక్యుప్రెషర్, ఆక్యుప్రెషర్స్ ఇవన్నీ మంచివే. హీలింగ్ థెరపీ ఇంకా గ్రేట్. సో మనిషి హీల్ చేస్తూ ఉంటాడు, వాడి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకుంటుంటాడు, ఇది కనబడదు. గ్రహ చికిత్స, గృహ చికిత్స ఇవన్నీ మంచివి. దాంతోపాటు శల్య చికిత్స అంటారు. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు జాతకాలు చెప్పిన కూడా అది కూడా ఒక వైద్యమే, తీర్థయాత్రలు తిరగడం కూడా ఒక వైద్యమే. సో ఇన్ని వైద్యాలు తెలుసుకుంటే కావాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీ రోగం ఏంటో తెలుసుకోండి. దానికి కావాల్సిన పుస్తకాలన్నీ అందుబాటులో మార్కెట్లో చాలా ఉన్నాయి. తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు లాస్ట్ వ్యక్తి ఎంత బాగా చెప్పినాడు, నాకు ఈ ప్రాబ్లం ఇలా ఉంది, ఇంతవరకే మాట్లాడాలి, నాకు స్పాండిలైటిస్ వచ్చింది, సయాటిక్ వస్తుంది, మీరు చెప్పకూడదు. పేషెంట్ ఎలా చెప్పాలి, నాకు ఇగో డైజెషన్ అనేది తెల్లవారు ఇలా అవుతుంది, ఇది తింటున్నప్పుడు ఇలా అవుతుంది, నాకు ఇబ్బంది ఉంది అని చెప్పాలి. నాకు ముందే కాన్స్టిపేటెడ్ అయిపోయింది అని చెప్పి అన్నప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు, ఆ పుస్తకం తీసుకొని దానికి రాస్తాడు. అయితే మీరు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏం చేయబోతున్నారు సార్? 21-31 పత్రిజీ ధ్యాన మహాయోగం చాలా మంచి కార్యక్రమం. అసలు ఒక మా లాంటి వ్యక్తులందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ ఒక ఉన్నత ప్లేస్లో మమ్మల్ని పెట్టి అక్కడ వైద్యం చెప్పండి, ఆరోగ్యం మహాభాగ్యం అనే సిస్టంలో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల మందికి ఇవి అందించాలనే ఉద్దేశంతో మహానుభావుడు చేసిన ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ఉడత సాయం అనుకోవచ్చు. మేము కూడా అక్కడ వచ్చి ఆ రోజు పంచగవ్య వైద్యం 22వ తారీఖు 4:30 నుంచి 5:30 వరకు
ఆ రోజు నాకు సెషన్ ఇచ్చారు. ఆ రోజు పంచగవ్య వైద్యం, ఆవు ద్వారా మనం ఎలా తయారు చేసుకోవాలి. రెండోది మర్మ వైద్యం, మర్మ చికిత్స వల్ల ఏం చేసుకోవచ్చు, అదేవిధంగా యోగ థెరపీ ద్వారా ఏమేమి చేయాలో అనేది ఆ రోజు మాట్లాడుకుంటాం. చాలా చాలా మంచి అక్కడ ఒక స్థానం అనేది. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ అన్ని రకాల వైద్యాలు తెలుసుకోండి. ఏవైతే మనం పూర్వకాలం నుంచి ప్రాచీన వైద్యం ఏదైతే జరుగుతుందో, ప్రతి ఊర్లోని వాడల్లోని మనిషి నుంచి మనిషికి, అత్త నుంచి కోడలికి, కోడల నుంచి పిల్లలకి, అందరికి ఎలాగైతే అందుతున్న వైద్యం ఏదైతే ఉందో అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని వైద్యుడిని ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, రైట్? రైతును ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేసుకున్నారో రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలని కోరుకొని ఈ సెషన్ పెట్టుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వైద్యాల్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఏ వ్యాధికి ఏ వైద్యం అనేది సూట్ అవుతుంది చాలా చక్కగా వివరించారు. అండ్ మా కాలేజ్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు.